పేదల కుటుంబాల్లో చిచ్చురేపుతున్న మద్యాన్ని వెంటనే నిషేధించాలని తెలుగు మహిళలు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామేశ్వర్ నాయుడు వ్యక్తిగత కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి భౌతిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కరోనా నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఓ చేత్తో పేదలకు డబ్బు ఇస్తూ మరో చేత్తో మద్యం పేరున ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే ప్రభుత్వంలోని మహిళా నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పెంచిన నిత్యవసర ధరలను తగ్గిస్తూ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని, పేదలకు ఆహారాన్ని ఇచ్చే అన్నా క్యాంటీన్లు తెరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటలాడేందుకు ఇది బాగా వర్తిస్తుంది ఆయనకి. ఎందుకంటే మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన పెద్ద మనిషి మద్య నిషేధం అంటే రేట్లు పెంచి వైన్ షాపుల్లో కమిషన్లు తన్నుకోవడం అనే దానికి కొత్త అర్థం చెప్పాడు. చాలా మంది లాక్డౌన్ పరంగా చాలా మంది పేదలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. దాని గురించి కనీసం అన్నా క్యాంటీన్లు తెరిచినా ఎంతో బాగుంటుంది పేద ప్రజలకి. అది కాకోకుండా మద్యం షాప్ను ఓపెన్ చేసి ఇంకా కరోనాని పెంచే విధానంగా తీసుకుపోతున్నాడు మన రాష్ట్రాన్ని. మొన్నే మనం చిత్తూరులో కూడా వైన్ షాపులు తీసిన తర్వాత చూసాము, ఒక పెద్ద మంది అంటే ఇంటి పెద్ద మద్యం సేవించి వాళ్ళ భార్యని కొడితే ఆమె కూతురు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా చూసాము. ఇలాంటి గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకొకటి ఏమంటే, ముందే లాక్డౌన్ పరంగా వ్యాపారస్తులు, దినసరి కూలీలు అందరూ జీతభత్యాలు లేక పోరాడుతుంటే ఈ సమయంలో కరెంటు బిల్లులు కూడా పెంచి వాళ్ళ నెత్తిన పెద్ద భారమే మోపినాడని చెప్పుకోవచ్చు. కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు ఇవన్నీ పెంచి ఇదే డబ్బుల్నే జగనన్న దీవె విద్యా దీవెన అమ్మఒడి పథకం అనే పథకాల రూపంలో మళ్ళీ తిరిగి మనకే ఇస్తున్నాడు. అయితే ప్రజలేమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. పార్టీ తరఫున మా నాయకుల సూచనల మేరకు మహిళలందరూ కలిసి ఇక్కడ 8 గంటల సేపు నిరాహార దీక్ష కూర్చున్నాము. ఎందుకంటే మద్యం షాపులు మూసివేయాలి, మా ప్రధాన డిమాండ్ విద్యుత్ బిల్లును తగ్గించాలి.